ఇక్కడ చూసాం ఎన్నికలు చాలా హోరాహోరీ ప్రచారం తర్వాత ఎన్నికలైతే ముగిశాయి ఇప్పుడు ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కానీ ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గడం ఒక ఎన్లీస్ట్గా ఫస్ట్ మీరు తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు పెరుగుద్దేమో ఓటింగ్ శాతం అని అనుకున్నాము మొన్న వాళ్ళ హడావుడి ఆ ప్రచారం అంతా చూస్తే కానీ పదిహేను శాతం గతంతో పోలిస్తే తగ్గింది దేనికి కారణం ఏంటి అనుకుంటున్నారు అంటే జనరల్ గా అపోజిషన్ పార్టీ అంటే ప్రజా వ్యతిరేకత ఉంటే పోలింగ్ పెరుగుతుంది ఒక జనరల్ పర్సెప్షన్ ఉంటుంది అవును ఎవరైనా సరే ఎన్నికల్ని సఫాలజిస్ట్లు ఏం చెప్తారంటే ఎప్పుడైతే పోలింగ్ శాతం పెరిగిందో సో ప్రజా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆ వాళ్ళు ప్రజలు వాళ్ళ ఆగ్రహం కానీ ఆక్రోషం కానీ తీర్చుకోవడానికి పోలింగ్ బూత్ కి తరలి వచ్చారని చెప్పేసి చెప్తా ఉంటారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు మనం చూసుకుంటే కనుక చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈ జనరల్ ఈ బైపోల్ కంటే ముందర జెడ్పీటీసీ ఎంపీటీసీ ఫలితాలు రాకపోయినప్పటికీ మున్సిపల్ గానీ ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కానీ వైసీపీ క్లియర్ హెడ్ ఉంది అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ స్థానాలు తీసుకొని దాదాపు అరవై శాతం దాకా పోల్ వాళ్ళు పోల్ తీసుకొని ఓట్లు ఓట్ షేర్ తీసుకొని వాళ్ళు ముందంజలో ఉన్నారు సో ఇక్కడ ఫలితం అనేది దాదాపు కనబడుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎవరైతే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలనుకున్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా ఓటమిని అంగీకరించినట్టు అయితే గనక వాళ్ళు బూత్లకు వచ్చే పరిస్థితి ఉండదు సో ఎలాగో మనం గెలవట్లేదు అనేది తెలిసిపోతుంది సో జనరల్ గా ఏమవుతుందంటే అలాంటి వాతావరణం లేనప్పుడు ఓడిద్దాం అనేది వస్తారు సో ఓడిద్దాం అనే ఓటర్ ఏదైతే ఉన్నారో ఇంకా మనం చేసేది ఏముంది అని ఆల్మోస్ట్ బరిలో దిగక ముందే ఓటమి అంగీకరించారు సో తెలుగుదేశం ఓటర్ కానీ అపోజిషన్ ఓటర్ గాని మనం ఎలాగో గెలిచేది లేదు కదా అని చెప్పేసేసి ఆ వెళ్ళి చేసి ఓటేసినా గానీ పెద్దగా ఫలితాలు లేని తారుమారు కావని చెప్పేసి ఒక నిర్ధారణ వచ్చేసి అక్కడ ఒక నిరాశ నిర్లప్త వాళ్ళు ఉండి వాళ్ళు రాలేదని ఒక అంచనా వేసి కరోనా ఒకటి కానీ ఒకటి సార్ ఒకటిసారి గురించి మాట్లాడదాం కానీ వీళ్ళ ప్రచారం చూస్తే మనం ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు లోకేష్ గారు అక్కడే ఉన్నారు అచ్చెన్నాయుడు గారు మొత్తం కీలక నేతలందరూ అక్కడే తెస్ట్ వేశారు అలాగనే అధికార పక్షం కూడా ఎక్కడ తగ్గలేదు భారతీయ జనతా పార్టీ జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఇదంతా వాళ్ళు కూడా కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయి నేతలను తీసుకురాడు ఎవరు కూడా గెలుపు మంద కాదు వైసీపీకి వెళ్ళిపోద్ది అన్నట్టుగా ప్రచారం చేసినట్టయితే మనకు కనిపించలేదు కానీ ఎందుకు పోలింగ్ బూత్ వరకు తీసుకురాలేకపోయారు అయినట్టేనా అంటే వాళ్ళ ఆపోజిషన్ పార్టీస్ మాత్రం ఖచ్చితంగా ని పోలింగ్ బూత్ వరకు తీసుకొస్తామని గట్టి పోటీ ఇవ్వాలి మనం పక్కన పెట్టేసేసి పోరాడాలనే ఉత్సాహం వాళ్ళు నింపలేకపోయారు దానికి అంటే మరీ దగ్గర కాదు నెల రోజులు గ్యాడ గ్యాప్ లేదు కదా నెల రోజుల్లో తారుమారాయి అద్భుతాలు జరిగి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో కొత్త కొత్త అంశాలు బయటపడిపోయి ఆమె వ్యతిరేకత రావడానికి జరిగిన అంశాలేమీ లేవు అంటే ఒక మీకు ఒక ఆరు నెలల నుంచి వన్ ఇయర్ గ్యాప్ ఉండి దాంట్లో కొన్ని సంఘటనలు ఏమన్నా జరిగి దాని వలన ప్రజా వ్యతిరేకత ఏమన్నా ఏర్పడితే అదే వేరే కానీ ఒక నెల రోజుల గ్యాప్ లో పోనీ నెల రోజుల గ్యాప్ లో ఏమన్నా ప్రజా వ్యతిరేకత తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ ఏదైనా సరే ఆయనకి నెగిటివ్ గా ఓట్ స్కోర్ చేసేది ఏదన్నా సంఘటన జరిగిందంటే అలాంటిది ఏమి కనబడట్లేదు కదా సో అదే అదే అట్మాస్ఫియర్ ఉంది కదా ఇంకా మనం వెళ్ళి ఓటు